ఇక్కడ ఆకర్షకు పదును ఇరవై ఒకటిన శాసభలో భారీ చేరికలకు యత్నాలు మునుగోడు ఉప ఎన్నికకు మరింత జోష్కే టీఆర్ఎస్ కాంగ్రెస్ అసంతృప్తులపై చర్చలు సినీ నటి జయసుధతోనే నేతల సంప్రదింపులు ఓ నిర్మా ఓ సినీ నిర్మాతను పార్టీలోకి రప్పించే యత్నం రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లతోనూ మంతనాలు అంటూ ఒక వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్షణ ఆకర్ష జోరుగా సాగుతుంది ఈ నియోజకవర్గంలో ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించ పెట్టిన కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలం పార్టీ నేతలు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చేరికలకు ప్రయత్నాలు చేస్తున్నారు మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ప్రముఖుల చేరిక ద్వారా మరింత జోష్ పెంచాలని భావిస్తున్నారు ఇందులో భాగంగా టీఆర్ఎస్ కాంగ్రెస్లకు చెందిన పలువురు సీనియర్ నేతలతో పాటు సినీ ప్రముఖులతో రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారన్న ఒక ఇక్కడ ఇవ్వడం జరిగింది జేసుధతో సంప్రదింపులు జరిపినారట తట కొన్ని కండిషన్స్ పెట్టిందట జయసుధ ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారామే చూడాలి జయసుధ బీజేపీలో చేరుతారో లేదో చూడాలి నిన్న బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించిన ఫోటో ఇది వీర పాదయాత్ర విరామ సమయంలో వీళ్ళందరూ కలిసిన రోజు జితేందర్ రెడ్డి బండి సంజయ్ రాజగోపాల్ రెడ్డి వివేక్ కొండా విశ్వేశ్వర రెడ్డి వీళ్ళందరూ కూడా నిన్న కలిశారు పార్టీలో చేరికల పైన వీళ్ళంతా కూడా చర్చించినట్టుగా మనకు తెలుస్తుంది ఇక బండికి షాక్ గ్యాస్ ధర తగ్గించే పార్టీకే ఓటేస్తాం పాదయాత్రలో యాదాద్రి యాదాద్రి జిల్లా తాళ్లసింగారం గ్రామ ప్రజల స్పష్టీకరణ గీ చైతన్యం రావాలి ప్రజల్లో సర్ది చెప్పేందుకు సంజయ్ ప్రయత్నం నెలకు ముప్పై రూపాయలు మాత్రమే అదనపు ఖర్చు గ్యాస్ ధర భరించలేనిదంతేమీ కాదు పేదల భూములు లాక్కునేందుకే ధరణి ప్రజా సంగ్రామ యాత్రలో ఆ సంజయ్ అని చెప్పేసి ఒక వార్తని ఇక్కడ ఇచ్చారు నిన్న బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నాడు యాదాద్రి జిల్లా తాళ్లసింగారం గ్రామ ప్రజలు ప్రజలు ఎదురు తిరిగినరట గ్యాస్ ధర పెరిగిపోతుంది విపరీతంగా గ్యాస్ ధరకు తగ్గిస్తేనే మీకు ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో నెలకు ముప్పై రూపాయలు మాత్రమే అదనపు ఖర్చు పడుతుంది అని చెప్పేసి బండి సంజయ్ చెప్పినట్టుగా ఈ వార్త వస్తుంది వాళ్ళను సముదాయించడానికి బండి సంజయ్ కాస్త ఇబ్బంది పడ్డారు దానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది